చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని కుప్పం తేదేపా నాయకులు మున్సిపాలిటీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఎన్టీఆర్ కాలనీ మరియు ఫిషర్ కాలనీకి సంబంధించిన ప్రజలు ఆరు నెలలుగా తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. కాలనీ వాసులు నీటి అవసరాల కోసం రెండు బోర్లు ఉన్నా అందులో నీళ్లు కూడా సమృద్ధిగా ఉందని, గత కొన్ని రోజుల ముందు బోర్లకు విద్యుత్ అందించే ట్రాన్స్ఫార్మర్ దొంగతనానికి గురైందని, అప్పటి నుండి మున్సిపల్ అధికారులు మరియు విద్యుత్ శాఖ వారు వేరొక ట్రాన్స్ఫార్మర్ అమర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనివల్ల కాలనీ వాసులు తీవ్ర నీటి సమస్యకు గురవుతున్నారని తెలియజేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలనీ వాసులు నీటి సమస్యను పరిష్కరించాలని, లేని ఎడల పురపాలక కార్యాలయం ముందు బిందెలతో ధర్నా చేపడతామని తెలియజేశారు. కుప్పం మున్సిపాలిటీ 12వ వార్డు సంబంధించినటువంటి ఎన్టీఆర్ కాలనీలో దాదాపు మూడు నెలలుగా నీళ్లు లేక ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ ఏ వీధిలో కూడాను నీళ్ళు అనేది నీళ్లు దొరకడం అనేది గగనమైపోతూ ఉంది. కనీసం 15 రోజులకు 12 రోజులకు ఒక ట్యాంకర్ పంపిస్తే వాళ్ళకి ఎక్కడికి సరిపోతుంది నీళ్ళని కూడా ఆలోచించాలా. అదే కాకుండా ఎన్టీఆర్ కాలనీకి సంబంధించినటువంటి రెండు బోర్లు ఉన్నాయి. ఆ రెండు బోర్లు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. ఆడ పనిచేస్తూ ఉంటే కూడాను ఆ బోర్కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ని ఈ మధ్య దొంగతనం జరిగిందనేసి, రెండు నెలలకు ముందు దొంగతనం జరిగిందనేసి ఆ ట్రాన్స్ఫార్మర్ బిగించకుండా ఈరోజు ఆ నీరు లేకుండా చేస్తున్నారు. వెంటనే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషనర్ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ వెంటనే స్పందించి వెంటనే రెండు బోర్లని కూడా మరమ్మతు రెడీ చేసి, ట్రాన్స్ఫార్మర్ బిగించి రెడీ చేసి ఆ ఎన్టీఆర్ కాలనీలో ఉన్నటువంటి వాటర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడాను పెద్ద ఎత్తున ధర్నా చేయాలన్నారు. వద్దు కమిషనర్ గారికి తెలియజేస్తాం. చేయక వాళ్ళు కానీ చేయకపోతే మనం నీటి సమస్య పైన ధర్నా కూడా చేస్తామని కూడా తెలియజేశాము. కాబట్టి ఈరోజు కమిషనర్ గారిని కలుస్తున్నాం. కమిషనర్ గారికి సమస్య పరిష్కారం చేయకపోతే చేయమని చెప్పి కోరుతున్నాం. చేయకపోతే ఈ యొక్క వాటర్ సమస్యని తీవ్రంగా మేము పరిగణిస్తామని కూడా తెలియజేసుకుంటాం. అలాగే ఒక హ్యాండ్ బోర్ కూడా ఒకటి ఉంది. ఆ హ్యాండ్ బోర్ ద్వారా కొత్త గొప్ప నీళ్ళు వచ్చేది. ఆ హ్యాండ్ బోర్ రిపేర్ అయిపోతే కూడా కనీసం దాన్ని కూడా రిపేర్ చేయట్లేదు. కాబట్టి దాన్ని కూడా వెంటనే రెడీ చేయాలనేసి మేము కమిషనర్ గారు కోరుతున్నాం. ఈరోజు త్రాగునీళ్ళు చాలా ఇబ్బందిగా డీకేపల్లి పంచాయతీ, అదే మరిగా 12వ వార్డు సంబంధించిన ఎన్టీఆర్ కాలనీకి సంబంధించిన ప్రజలకు త్రాగడానికి నీళ్ళు లేకుండా గత 3 నెలలు 4 నెలల నుంచి తాగేదానికి నీళ్లు లేని ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కమిషనర్ గారికి ఉన్నతాధికారులకు చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా నీళ్లు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కమిషనర్ గారు కూడా మేము గత 3 నెలల ముందు నుంచి చెప్పుకునే వస్తున్నాం. గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా 11 కోట్ల రూపాయలతో రూర్బన్ పథకం తీసుకొచ్చి ప్రతి ఒక వార్డుకి కూడా ఈరోజు చూస్తే ఒకసారి 11 కోట్ల రూపాయలతో అప్పుడు ఖర్చు పెట్టి సుమారుగా 2 లక్షల లీటర్ పెట్టే దీంతో 60 లక్షల రూపాయలు విలువ చేసే ట్యాంక్ని ప్రతి చోట కూడా కట్టాం. ఎన్టీఆర్ కాలనీ కూడా కట్టాం. అదే మరిగా టౌన్లో కూడా 6 చోట్ల కట్టినాం. ఇంకా కూడా దాన్ని ప్రారంభించలేదు. గత ప్రభుత్వం చేసిన పనిని కూడా వీళ్ళు ఇప్పుడు కూడా దానికి పైప్ లైన్ కలెక్షన్ ఇచ్చి ప్రజలకు తాగునీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేదు. అదే మరిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ సుజలా కూడా చేస్తే కనీసం ఎన్టీఆర్ సుజలా వాటర్ని కూడా 2 రూపాయల నుంచి 5 రూపాయలకు పెంచి ప్రజలకు తాగడానికి ఈ లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. కమిషనర్ గారు కూడా మేము కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా స్పందించి ఇమ్మీడియట్గా ప్రజలకు తాగునీళ్ళు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అట్లా ఈ లేని పక్షంలో వచ్చే వారం మీరు నీళ్లు కానీ ప్రజలు కానీ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ప్రజలతో చేరి మున్సిపల్ కార్యాలయం దగ్గర చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నీళ్లకు మాకు నిండా బాధ సార్. నీళ్ళు లేదు, బోరింగ్ రెడీ చేయలేదు, 3 నెలలు అయింది. ఎన్టీఆర్ కాలనీ నిండా బాధ సార్. నీళ్ళే శుద్ధం లేని అలూకు మాకు బాధలకు ఉంది సార్. దాన్ని చూసి మాకు నీళ్లు కొంచెం చేసేయాలంటే మీకు ప్రయత్నం చేయండి సార్.